వెల్కమ్ టు గుడ్ వైఫ్స్ అంధవిశ్వాసాలు నమ్మకం అంటే వేరు నమ్మకం అంటే వేరండి ఈ మధ్యలో ఈ మూడు నమ్మకాలు బానిసలయ్యి లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇల్లు పగలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు నేను నమ్మకం ఏమండి నా మీద నాకు నమ్మకం ఇది నమ్మకం నమ్మకం ఎలా ఉంటుందో చెప్తాను వినండి మీ మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు ఆలోచించుకోండి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు రైటారాంగ ఆలోచించుకోండి పడమట అస్తమిస్తూ ఉంటాడు రైటారంగా ఆలోచించుకోండి ఆకాశం నీలం రంగులో ఉంది రైట్ ఆరంగా ఆలోచించుకోండి మీరు రైట్ అంటారు నేను రాంగ్ అంటాను ఎందుకు తెలుసా సూర్యుడు ఇంతవరకు ఎప్పుడు ఉదయించలే పడమట అస్తమించలే సూర్యుడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు మనం మన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాము ఇదేనండి ఇక్కడిని స్టార్ట్ చేయండి ఏది ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పుడు మీరు ఈ ఒక్క నమ్మకాన్ని తీసుకొని మీ జీవితానికి బాగుపడితే పర్వాలేదు కానీ దాన్నే అంధవిశ్వాసంగా భావించి పది మంది మీద రుద్దడము తప్పు నాకు ఉంగురం ఉందనుకోండి మా మామయ్య గారు పెట్టారు నేను ఆనందంగా పెట్టుకున్నాను ఇది నా నమ్మకం దట్ ఇస్ లవ్ మా నాన్నగారు ఒకటి పెట్టారు నేను పెట్టుకున్నాను హ్యాపీగా పెట్టుకున్నాను అది నమ్మకం మా నాన్నగారు గుర్తు వస్తుంటారు బాగుంది ఇది పెట్టుకుంటేనే ఇల్లు బాగుంటుంది ఇది పెట్టుకుంటేనే డ్రైవింగ్ బాగుంటుంది ఇది చేస్తేనే ఉంటుంది అది నమ్మకం అండి ఈ మూఢనమ్మకాల వాళ్ళ అంధవిశ్వాస ముందుకు ముందుకెళ్ళండి కొంతమంది ఏం చేస్తుంటే పిల్లి అడ్డం వచ్చింది అనుకోండి వాళ్ళు ఏంటి పిల్లి ముందు వెళ్ళేవా మీరు వెళ్ళి ఫారిన్ కంట్రీస్ చూడండి పిల్లలు పెంచుకుంటారు హ్యాపీగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆనందంగా ఉన్నారండి సో ఏవైతే మూఢనమ్మకాల్లో బతుకుతుంటారో మూఢనమ్మకాలు జీవిస్తూ ఉంటారో వాళ్ళు చిన్న గిరిగీసుకొని లోపల ఉంటారండి బయటకు రారండి సైన్స్ ఏం చెప్తుంది సైంటిఫిక్గా ముందుకెళ్ళండి శాస్త్రీయ దృక్పథంతో చూడండి ఎస్ భగవంతుడు ఉన్నాడనేది నమ్మకం అండి భగవంతుడే నన్ను ప్రతిరోజు ఇలా నన్ను అన్యాయాలు పెడుతున్నాడు ఇబ్బందులు పెడుతున్నాడు నమ్మకం అండి అంటే మీరు తెలవని శక్తి ఉంది అక్కడ అదే అదే నమ్మకం ఆ నమ్మకంతో ముందుకెళ్తే బాగుంటుంది కానీ నమ్మకాలతో ముందుకెళ్ళకూడదు ఈ ఉన్న వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ పక్కు ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళు పక్కువ విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అది చేయడం తప్పు ఇలా చేస్తే ఆచారం ఉండదు ఇది చేస్తే అది ఉండదు ఇలా చేస్తే ఇదా ఉండదు దానితోని ముందుకు వెళ్ళారండి ప్రపంచంలో ఒకసారి చూసుకోండి ప్రస్తుతం జరిగిన సైన్స్ అంతా కూడా ఒకసారి మనం ఓపెన్ చేస్తే అద్భుతాలు ఉన్నాయి పోనీ మన శాస్త్రాల్లో మన వేదాలలో ఉన్నాయా అద్భుతాలు ఉన్నాయి కానీ మనకు తెలవని విషయాలు ఉన్నాయి కాబట్టి అవి తెలుసుకుంటే నమ్మకము తెలవకుంటే మూఢ నమ్మకం అండి మూఢనమ్మకంతో ముందుకెళ్ళకూడదు నమ్మకం ముందుకెళ్తే అద్భుతంగా ఉంటుందండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ తెలివిని మీరు నమ్ముకోండి మన విజ్ఞానం మీరు నమ్ముకోండి సైన్స్ని మీరు నమ్ముకోండి ప్రపంచాన్ని మీరు నమ్ముకోండి మీకు తెలియని విషయాలు ఉండి తెలియని వాళ్ళతో తెలుసుకుంటూ ఉండండి మన గూగుల్ ఉంది దాంట్లో కొడితే మీకు ప్రతి ఒక్కటి తెలుస్తూ ఉంటుంది అంతేగాని పది మందిని ఇబ్బంది పెట్టి మూడర ముంకాలతో ముందుకెళ్ళొద్దని ఆనందంగా జీవించండి హ్యాపీగా ఉండండి విశ్వాలు బెస్ట్ అండి గంపనాగేశ్వరరావు